हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू अत्तम्मा किचन। ईरोजु नेनु चूपिंचबोये रेसीपी मेंतंकूर वंकाय फ्राई अंडी। सिंपल गा ईजी गा इला पप्पु करी चेसुकुन्नप्पुडु साइड डिश गा इला वंकाय फ्राई चेसुकोनी तिंटे मात्रं सूपर गा उंटुंदी। एलागो रोजू कंपलसरी मनं रेंडु कर्रील चेयालि काबट्टी अप्पुडप्पुडु इला वेरैटी गा वंकाय तो इला कूडा ट्राई चेयोच्चु, चाला टेस्टी गा उंटुंदी। सिंपल रेसीपी, ईजी रेसीपी, ओक्कसारी मीरु कूडा ट्राई चेसि चूडंडी। इदी प्रिपेर चेसुकुने मुंदु स्टव पै पैन पेट्टुकोनी 2 टेबुल स्पून्ल निंडा ऑयल वेसुकोवाली। ऑयल वेडबगानी स्टव मीडियम फ्लेम पेट्टुकोवाली। ఆయిల్ వేడైపోయిందండి, స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నేను తెల్ల వంకాయలు తీసుకుంటున్నానండి. వీటికి నల్ల వంకాయలు అయితే చాలా బాగుంటాయి, పొడి వంకాయలు. మనకి ఏవి అవైలబుల్లో ఉంటే అవి చేసుకుంటే సరిపోతుందన్నమాట, అవే ఉండాలని రూల్ ఏం లేదు. నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను, 1/4 కిలో తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లోనే. ఇలా ఆయిల్ అంతా ఉంపేసేసి ఈ విధంగా, అంటే మెత్తగా అవ్వకూడదండి, జస్ట్ ఒక 50% ఆయిల్లో మగ్గించుకోవాలి వంకాయ ముక్కలను వచ్చేసి. ఇలా ఆయిల్ అంతా ఉంపేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసి ప్లేట్ పక్కనే పెట్టేసుకొని అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకుంటాను. జీలకర్ర ఆవాలని ఒక 20 సెకండ్స్ ఆయిల్లోనే వేయించుకోవాలి. 20 సెకండ్స్ తర్వాత ఒక 2 రెబ్బల ఎల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వాటిని కూడా ఒక 20 సెకండ్స్ ఆయిల్లోనే వేగించుకోవాలి. 20 సెకండ్స్ తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, దొడ్డు మినప్పప్పు ఉంటుంది కదండి, దొడ్డు మినప్పప్పు లేకపోతే కట్టు మినప్పప్పు అయినా వేసుకొని అది కూడా 20 సెకండ్స్ వేయించుకోవాలి. 20 సెకండ్స్ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని, అంటే చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. వేసుకొని లైట్గా మగ్గించుకోవాలి, అంటే ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాత 2 పించిల ఇంగువ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఆల్రెడీ స్పూన్కి అంటుకుందని చెప్పేసి నేను అదే స్పూన్తో కలిపేస్తున్నాను. ఇంగువ వేసి కలుపుకున్నాక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఉల్లిపాయలకి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ నిండా ఎండు మెంతికూర తీసుకుంటున్నానండి. పచ్చిది మనకి అవైలబుల్లో లేకపోతే ఇలా తెచ్చుకొని ఎండబెట్టుకొని కూడా వేసుకోవచ్చు అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. మెంతంకూర మనం వంకాయలు ఎన్ని తీసుకుంటామో మెంతంకూర దానికి తగ్గట్టుగా కొలత తీసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ నిండా తీసుకున్నాను ఎండు మెంతంకూర. పచ్చిదైతే సేమ్ 1 టేబుల్ స్పూన్ నిండా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వేసుకొని కలిపేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్, నేను ఫస్ట్ ప్రజెంట్ 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే వంకాయలో ఎక్కువ కారం ఉండకూడదు చూడండి. తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా మెంతంకూర పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్ పడుతుంది ఈజీగా. చూడండి, ఇలా కారం పొడి కూడా వేసి కలుపుకున్నాక వంకాయ ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ వంకాయ ముక్కలు వేసేసి, అంటే చితక్కుండా జస్ట్ నిదానంగా కలుపుకోవాలన్నమాట. వంకాయ ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టుగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఒక్కసారి చిన్న స్పూన్తో కొద్దిగంత వంకాయ ముక్కని ప్లస్ లోపల ఉన్న మసాలాని తీసుకొని టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకొని కలుపుకోవాలి. చూడండి, నేను టేస్ట్ చూసుకొని నాకు కొంచెం కారం పడుతుంది అనిపించిందండి, వేసుకొని దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కలిపేసేసుకుంటున్నాను. కలిపేసేసుకొని 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టి మళ్ళీ వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాత 1/2 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. అది మనం కొనుక్కొచ్చిందైనా పర్వాలేదు, ఇంట్లో నూరుకుందైనా పర్వాలేదు. కొబ్బరి పొడి వేసేసి కలిపేసి ఒక 50 సెకండ్స్ మాత్రమే, అంటే కొబ్బరి పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, 50 సెకండ్స్ తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి కలిపేసుకొని ఒక మళ్ళీ ఒక 50 సెకండ్స్ మగ్గించుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. వేడి వేడి మెంతి కూర వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఊరికే రోటికి తిన్నా ఊరికే అలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పప్పుచారు కానీ పప్పు కానీ కంపల్సరీ రోజులో 2 కూరలు చేసుకోవాలి తప్పదు కాబట్టి ఇలా చేసుకొని తింటే మాత్రం సూపర్గా టేస్ట్ ఉంటుందండి. సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ. ఇంట్లో మనం బాక్సెస్, లంచ్ బాక్సెస్ కూడా పెట్టాలి కాబట్టి ఇలా చేసి కట్టామంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.